సారీ మర్చిపోయినా లుక్స్ అంత నా మిత్రుడు మన్నారం నాగరాజు నన్ను మర్చిపోయినా అన్న కూడా మాట్లాడు. మరియమ్మ న్యాయ సాధన సభకు అధ్యక్షత వహిస్తున్న అన్న పసుమూరి రవీంద్రకు ఈ సభను నిర్వహించడానికి ముఖ్య కారకులైన ద్రవిడ భోజన సమితి వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ జిలుకర శ్రీనివాస్కి, అలాగే ఖమ్మం పట్టణంలో భోజన సంఘాలందరూ కలిసి జైపీకు తెలుస్తా ఉన్నాం. చాలా విషయాలు నాగరికత కుమార్ మిత్రులు చర్చలు నిర్వహించారు. ముఖ్యంగా ఇవాళ మరియమ్మకు న్యాయం జరగాలని మన పోరాటం సమయంలో న్యాయం జరగాలంటే నాగరికత ముందు మాత్రమే మిత్రులు డిమాండ్ చేసినట్టు తన చావుకు కారకులైన పోలీసు అధికారుల మీద కేసులు పెట్టాలి, అలాగే తన చావుకు ముఖ్య కారకుడైన మాస్టర్ మీద కూడా కేసు పెట్టి వాళ్ళకు శిక్షలు పడే విధంగా మనము వాళ్ళకు శిక్షలు పడే అంత వరకు కూడా పోరాటం చేయాలని బీసీ స్టడీ ఫోరం నుండి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. శిక్షలు పడడం అంటే ఇవాళ మన తారం చేసిన ఘటనలాగా 22 సంవత్సరాల తర్వాత వాళ్ళు నిర్దేశం తేలడం, మళ్ళీ వాళ్ళకి డిమాండ్ చేస్తే హైకోర్టులో సుప్రీంకోర్టులో ఏదో నామమాత్రంగా ఒక ఇద్దరికి ముగ్గురికి శిక్షలు పడడం కాకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వీళ్ళ మీద కేసులు నమోదు చేయడమే కాకుండా మరియమ్మ మరణం మీద ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టుని నియమించి వాళ్ళందరికీ శిక్షలు పడే విధంగా మనం డిమాండ్ చేస్తూ మన పోరాటం ఎంత ఉంటుందో ఆ పోరాటం కంటే ఇవాళ ఈ ప్రజలు అంటే ఈ ప్రభుత్వాలు తదుపరి మనం ఒకసారి గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా ఇవాళ దళితుల పరిస్థితి ఎట్లా ఉందంటే సంతాప సభలు మనం పెట్టుకుంటున్నాం, మన పాలక వర్గాలు ఆధిపత్య కులాలు సన్మాన సభలు పెట్టుకుంటా ఉన్నాం, మనము నిరంతరం సంతాప సభల్లోనే ఉన్నాం. సన్మాన సభలు మనకు లేదు, ఎందుకంటే సన్మానం చేసుకోవడానికి మనకి ఏముంటుంది, మనం ఎప్పుడు రాజ్యంలో లేము, ఎప్పుడు మనం విజయత్వాలు లేవు మనకు. కాబట్టి మనం ఈ సంతాప సభలు మానాలి అంటే ఈ సంతాప సభల పరిస్థితి రాకుండా ఉండాలంటే నాగరికత మాత్రంగా ఆయన చెప్పి ఈ సంవత్సరాలు మనం ఏ రాజకీయ సమస్య గురించి మాట్లాడలేదు. చాలా సార్లు మనం మాట్లాడుకున్నాం, ఎక్కడైతే దళితులు మరణకండ గురవుతాడో అక్కడ దళితులు చంపిన వర్గాలని మళ్ళీ మన వర్గాలు కల్పిస్తున్న ఒక దుర్మార్గమైన పరిస్థితి ఉంది. అంటే ఎంతటి చైతన్య రాజకీయంలో మనం ఉన్నామో ఒకసారి గుర్తు చేసుకుందాం. సారం చేయ ఘటనలో దళితుల్ని దాడి చేసి చంపిన వర్గాలని మళ్ళీ కల్పించడం, చుండూరులో కూడా అదే జరిగింది. మరి సారం చేయ చుండూరు ఘటన అప్పటి నుంచి ఇప్పటి వరకు లక్షకు పైగా దళితుల మీద దాడి చేసి హత్యకాండలు గురి చేసిన మనం గుర్తు చేసుకుందాం. అంటే మన పోరాటాలు మన హత్యల్ని నిర్వహించే విధంగా లేవని మనం అర్థం చేసుకోవాలి. హత్యల్ని నిర్వహించే లేవు ఎందుకు ఉన్నాయంటే మనం రాజకీయ పోరాటంలో లేవు, మనం రాజ్యాంగంలో లేవు. ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు మన ప్రతినిధులు ఉన్నారు, కానీ వాళ్ళందరూ కూడా ఆధిపత్య కులాల బానిసల్లో మాత్రమే చట్టసభలో ఉన్నారు. కాబట్టి ఒక స్వతంత్ర పోరాటం ద్వారా స్వతంత్ర ఆలోచన ద్వారా ఎదిగి వచ్చిన నాయకులు ఇవాళ అసెంబ్లీలో చట్టసభలో ఉంటే మనం ఈ రాజకీయ అధికారంతో మన ప్రజల్ని రక్షించుకునే అవకాశం ఉంటుంది. ఇంకా చాలా విషయాలు మాట్లాడాలి, కానీ మనం ఇక్కడ మాట్లాడుకునే అవకాశం లేదు. మిగతాను అవకాశం ఉంటే ఆలోచనలో నేను ఒక ఇచ్చిన ఉపన్యాసం ధన్యవాదాలు. ద్రావిడ భోజన